నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికే కోవిడ్ ఆసుపత్రులలో బెడ్లు లేక కోవిడ్ పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాలెంలోని రామచంద్రాపురం గ్రామంలో మండల ప్రజలకు కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించేందుకు జాయింట్ కలెక్టర్ చర్యలు చేపట్టారు. కోవిడ్ బారిన పడుతున్న వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరో 2 రోజుల్లో కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించనున్నామని నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. మరో 2 రోజుల్లో డాక్టర్లను కూడా జాయింట్ కలెక్టర్ అపాయింట్మెంట్ చేయనున్నారని కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సెంటర్ లో కేవలం కనీసం వెలుసుబాటు కూడా లేని నిరుపేదలను మాత్రమే ఇక్కడ కోవిడ్ పేషెంట్లను అడ్మిషన్ చేసుకుంటామని కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. మిగతా వారిని నెల్లూరు జీజీహెచ్ కు మాత్రమే పంపిస్తామని తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో రామచంద్రాపురంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే రేపు గాని ఎల్లుండి గాని డాక్టర్స్ కూడా పూర్తి స్థాయిలో పారామెడికల్ స్టాఫ్ డాక్టర్స్ కూడా అపాయింట్ చేసేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రజలకు అందుబాటులో తీసుకోవడం జరుగుతుంది. బహుశా 1వ తారీఖు నుంచే అందుబాటులోకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావచ్చు. ఎవరైతే పురపాలక సంఘ పరిధిలో టాయిలెట్ లేకుండా హోమ్ క్వారంటైన్ కి పాజిటివ్ వచ్చి ఇబ్బందిగా ఉండే వాళ్ళకి మాత్రమే అక్కడ అసిమ్టమాటిక్ మైల్డ్ సింప్టమ్స్ ఉండే వాళ్ళని మాత్రం అక్కడ తీసుకోవడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరినీ కూడా ఏదైతే జీజీహెచ్ నెల్లూరులో ఉండే హాస్పిటల్స్ తరలిస్తారు. అక్కడ కేవలం ఇంట్లో పాజిటివ్ ఉండి బాత్రూమ్ ఫెసిలిటీ లేకుండా అలాంటి వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. దయచేసి ప్రజలందరూ గమనించి ఆ కార్యక్రమం అందుబాటులోకి వచ్చిన తర్వాత నేను కాల్ సెంటర్ నెంబర్ ఇచ్చాను. ఆ కాల్ సెంటర్ నెంబర్ కాల్ చేస్తే ఇంట్లో ఇబ్బంది ఉంటే మేము అక్కడ తీసుకెళ్లి చక్కగా మంచి భోజనం పెట్టి ఏర్పాట్లు చేసి అక్కడ ఉంచి ఆ 15 రోజుల తర్వాత తగ్గిన తర్వాత వెళ్లేదానికి ఏర్పాటు చేయడం జరిగింది.